ఎవరికి నగలు ఊరికే రావు కదా, డబ్బులు కూడా ఎవరికి ఊరికే రావులే అమ్మా. అవునులే అక్క, వచ్చేసావా వదిన? వచ్చానమ్మా. ఏంటక్క అంత అలసిపోయా? వర్క్ ఫ్రమ్ హోమే కదా. ఏం వర్క్ ఫ్రమ్ హోమో ఏమోలేమ్మా, ఇంట్లో ఉంటే ఇంట్లో వర్క్, ఆఫీస్ లో అంటే అటు ఆఫీస్ వర్క్, ఇటు పెళ్ళి పంపించడం ఇంట్లో వర్క్. చేయలేక చేస్తున్నాను అనుకో. అవునా వదిన? అవునమ్మా. వచ్చేసారమ్మా. వయ్యారాలు. హలో లేడీ, చికెన్, మటన్, రొయ్యలు, సీరియల్ పిచ్చిది ప్రియతమా. మీరచ్చట కుశలమా? మేమిచ్చట కుశలమే. కుశలమేనమ్మా, కుశలమే. మీకు ఈ సంగతి తెలుసా? ఆ తిప్పలాడి మౌనిత డాక్టర్ బాబు ఇంటికి వచ్చిందంట. అవునా వదినా, ఎంత జరిగిందా? అయ్యో, నేను ఈ మధ్య చూడలేదే. అవును, చూడట్లేదమ్మా. లేదు చిచ్చి చూడు, ప్రేమ ఎంత మధురం, గృహలక్ష్మి చెల్లెల కాపురం, మరి వదినమ్మ రాధమ్మ కూతురు కృష్ణ తులసి, అన్ని చూడట్లేదా నువ్వు? లేదక్క. అయ్యయ్యో, అన్ని సిరిలా. అవునమ్మా. హలో హలో హలో, నిమిషం. మీకా చెప్పింది ఫోన్లో ఉన్నారో హలో చెప్పింది. బంగారం చెప్పు. సర్లే, నేను తర్వాత కాల్ చేస్తాను. హలో, ఎలా ఉన్నారు? మీకే చెప్పింది నేను. హలో, ఒక నిమిషం, ఆ కాల్ వస్తుంది. అమ్మ చెప్పమ్మా. సర్లే, నేను తర్వాత కాల్ చేస్తా. అందరూ బాగున్నారు కదా, సెల్ఫీ దిగ్దామా? మళ్ళీ స్టార్ట్ చేసింది ఆ సెల్ఫీ పిచ్చిది. నువ్వు ఒక్కదానివే కనిపిస్తావు, మేమెవరం కనిపించట్లా. ఇంత కనబడుతుంటే కనబడట్లేదు అంటారేంటి? బ్లర్ బ్లర్గా ఉందిరే, తర్వాత దిగ్గా. అబ్బో, నువ్వే దిగమ్మా. సరే అమ్మా, నేనే దిగుతాం. ఇది సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలి. ఓ మై గాడ్, అప్పుడే 1000 లైక్స్, 100 చేసా. మొల్లెట్టిందిరా బాబు. ఫోన్ వస్తుంది. హలో, మీకేం తెలుసు నా బాధలు? నిన్న ఇల్లు దురుపుకొని ఇవాళ ఇల్లు కూడా ఇల్లు దురుపుకోవాలి. అందుకేనమ్మా ఇంత అయినా మీరేంటి ఇంత అగ్లీగా ఉన్నారు? ఏదైనా నేనే గొప్ప. నేను గొప్ప, నేను గొప్ప. అమ్మ నా చి ఇప్పుడు అనుకున్నట్టు మీలో మీరెవరు గొప్ప కాదు, ఆ దేవుడే గొప్ప. వచ్చిందమ్మా భక్తి పరిరాలు. వందనాలు వదిన. మీరు వందనాలు. మీరందరూ ఇవాళ వాషింగ్ సర్వీస్కి వస్తున్నారా? నేను వంట చేసుకోవాలమ్మా, నాకు రావడం కుదరదు. నేను సీరియల్ చూడాలమ్మా, నాకు రావడానికి కుదరదు. అసలుకి కొత్త సంవత్సరం అమ్మా, నేను ఇల్లు దురుపుకోవాలి. నేను పార్టీకి వెళ్ళాలమ్మా, నాకు రావడం కుదరదు. నాకు పనుందమ్మా, నేను రాలేను. అసలుకి కొత్త చీర కొనుక్కోవాలమ్మా, నేను రాలేను. నేను ఫోన్ మాట్లాడుకోవాలమ్మా. అయ్యో, అందరూ ఏంటి ఇలా ఉన్నారు? చిన్న దేవుడే కదా,
అదేవిడిచ్చిన పనులకి వస్తువులకంటూ చీరలకంటూ నగలకంటూ ఇలా ప్రతి ఒక్క వ్యర్థమైన వాటి కోసం సమయాన్ని ఎందుకు కేటాయిస్తున్నారు? ఈ విషయంలో మీ దేవుడు దేవుడు మీ పట్ల ఎంతో బాధపడి ఉంటారు. ఒక్కసారైనా మీ ఈ విషయం గురించి మీరు ఆలోచించారా? మన పాస్టర్ గారు ఏం చెప్పారో మీకు అందరికీ గుర్తులేదా? మనం దేవుని కంటే ఎక్కువగా దేన్నైతే ఇష్టపడతామో ప్రేమిస్తామో దాన్ని మనం పూజించినట్లే లెక్క. ఇవన్నీ మనకి ఇచ్చిన దేవునికి తీసుకోవడానికి ఎంతోసేపు పట్టదు. అయినప్పటికీ మీరందరూ ఏంటి ఇలా సమయాన్ని వ్యర్థంగా పోనిస్తున్నారు? ఇప్పటికైనా మారి మీరందరూ మీ హృదయంలో దేవుని నిజమైన దేవుడిగా అంగీకరించి దేవునికి సమయాన్ని ఇవ్వండి, వ్యర్థమైన వాటి కోసం కాదు. అవును వద్దు, నన్ను చెప్పింది నిజమే. ఇప్పటి వరకు నేను నా సమయం అంతా ఫోన్తోనే గడిపా, ఇక్కడ నుంచి దేవుడితో గడుపుతా. అవును వద్దు, నన్ను చెప్పింది నిజమే. ఇప్పుడు దాకా నగలు కొనుక్కోవడంలో ఇష్టాలుగా ఉన్నప్పుడు దేవునికి ఇష్టాలుగా ఉంటాను. అవును వదిన నిజమే, నేను కూడా ఇప్పుడు దాకా చీరలు కొనుక్కుంటూ నా సమయం అంతా వ్యర్థం చేసుకున్నా. ఇక్కడ నుండైనా నేను దేవుని ప్రేమిస్తాను. ఇప్పటి నుంచి నేను కూడా నా లైఫ్లో ఫస్ట్ ఇంపార్టెన్స్ దేవుడికే ఇస్తాను. అవును వదిన, ఇప్పటి వరకు నేను పట్టికను పెట్టాను, ఇప్పటి నుంచి దేవుడికే సమర్పిస్తాను. అవును వదిన, ఇప్పటి వరకు నేను ఆ వంటలు ఈ వంటలు అనే నా సమయాన్ని అంతా ఎంతో వృధా చేశాను, ఇప్పటి నుంచి వదిన నేను కూడా సీరియల్స్ అన్ని పట్టు పట్టుకొని కూర్చొని దేవుడికి సమయం అలా పోయి నేను కూడా దేవుడికే ఇస్తాను. ఇల్లు ఇచ్చిన దేవుడు అని మర్చిపోయి ఇప్పటికైనా మీరందరూ తెలుసుకున్నారు కదా. పదండి, అందరం ప్రేయర్కి వెళ్దాం.